మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రులలో ఉపవాసం ఉన్నవారు వారి దీక్షను ఎప్పుడు విరమించాలి, కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహాలకు సమాధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఉపవాసం గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో ఉదయం మధ్యాహ్నం పాలు పండ్లు తీసుకుంటూ రాత్రి ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని చాలామంది ఉపవాస దీక్షను చేపడుతూ ఉంటారు. ఇలా అష్టమి వరకు ఉపవాసం ఉండాలి. నవమి రోజు కుమారీ పూజ చేసిన తర్వాత కుమారీ పూజను ఎవరైనా చేయవచ్చు, స్తోమతను బట్టి చేస్తే చాలు. అంటే ఒక 9 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లను ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి పాపకు గంధం బొట్టు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఆ అమ్మ పాదాలను పూలతో పూజించి ఏదైనా తీపి పదార్థం తినిపించి చేతికి పువ్వులు ఇచ్చి హారతి ఇవ్వాలి. తనకు ఏదో ఒక కానుక, అంటే బొట్టు బిళ్ళలు, పెన్ను, పుస్తకం, ఇలా తనకు ఉపయోగపడే ఏదో ఒక వస్తువును గిఫ్ట్గా ఇవ్వాలి. నవరాత్రుల్లో కుమారీ పూజకు చాలా ప్రాధాన్యత ఉన్నది. నవమి రోజు మధ్యాహ్నం అమ్మకు పెట్టిన పానకాన్ని తాగి అమ్మవారికి ప్రసాదం పులిహోర చేస్తారు కదా, ఆ పులిహోర తినాలి. రాత్రికి కూడా ప్రసాదం తినవచ్చు. నవమి రోజు కొంచెం ఉపవాస దీక్షను విరమించుకున్నట్టే. కానీ దశమి రోజు ఉదయం అమ్మవారికి పూజ అయిన తర్వాత అమ్మకు భోజనం ప్రసాదాలు పెట్టి అమ్మకు కడుపు చల్లదనం అయినటువంటి తర్వాత అమ్మ నా ఉపవాసాన్ని విరమించుకుంటున్నా తల్లి అని చెప్పి దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఉపవాసం విరమించుకోవాలి. మరి నవరాత్రుల్లో పెట్టిన ఫోటోను, కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహానికి సమాధానం తెలుసుకుందాం. సాధారణంగా దశమి రోజు పూజ అయ్యాక కలశం లేదా పీటను కదపటం మన శాస్త్రం. కానీ ఈ దశమి శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన ఆడపిల్లనే వెళ్ళనివ్వము. అలాంటిది నవరాత్రులు నవదుర్గలుగా తయారు చేసి పూజించిన అమ్మను ఎలా పంపుతాం చెప్పండి. శాస్త్రం ప్రకారం దశమి రోజు సాయంత్రం కలశం కదపవచ్చు, కానీ మన ఆడవాళ్లకు శుక్రవారం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. శుక్రవారం అంటే మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి కలశాన్ని శుక్రవారం కదపవద్దు, శనివారం కదపండి. శనివారం ఉదయం పూజ చేసి అమ్మవారికి మీ శక్తి కొలది నైవేద్యం తయారు చేసి పెట్టి లేదా పళ్ళను అయినా సరే నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఫోటోను, కలశాన్ని కదపండి. అఖండ దీపం వెలిగించిన వారు కూడా శనివారమే దీపాన్ని కదపండి. అంటే శనివారం ఉదయం వరకు వచ్చే విధంగా అఖండ దీపంలో నూనె వేయండి. శనివారం ఉదయం పూజ చేసుకుని ఉద్యాపన చెప్పుకుని కలశాన్ని, పీటను, ఫోటోను, దీపాన్ని కదపండి. శుక్రవారం మాత్రం పీఠాన్ని కదిలించవద్దు. శనివారం కలశం కదిపి దానిలో నీటిని కొంచెం ఇంట్లో చల్లుకుని మిగతాది మొక్కల్లో వేయాలి. కొబ్బరికాయను, బియ్యాన్ని, తీపి పదార్థం తీసుకుని తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.